నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో ఆది పర్వం, ఆది పర్వంలో 115వ అధ్యాయం అండి. దుస్సల పుట్టుక, దట్ మీన్స్ ఈ దుర్యోధనుడు వాళ్ళ అన్నదమ్ములు వచ్చేసి 100 మంది. 101వ పర్సన్గా నాకు అమ్మాయి కావాలని గాంధారి కోరుకుంది. దెన్ ఆమెను కూడా టెస్ట్ ట్యూబ్ బేబీలాగా ఆ నెయ్యి నింపిన కుండలో పెట్టినారు. ఆ పిండాన్ని కంటిన్యూ చేద్దాం. మహర్షి అనుగ్రహం వలన ధృతరాష్ట్రునికి 100 మంది కొడుకులు పుట్టడని మొదటి నుండి చెప్పావు, కానీ ఆ సమయంలో కూతురు విషయాన్ని ప్రస్తావించలేదు కదా అని చెప్పేసి జనమేజయుడు వైశంపాయనుడితో అంటున్నాడు. అప్పుడు వైశంపాయనుడు ఏమంటున్నాడంటే, ఇప్పుడు వైశ్యపుత్రుడు యూత్స్ని గురించి ఇంకొక కూతురు గురించి కూడా చెప్పావు. మహాతేజస్వినుడు వ్యాస మహర్షి గాంధారికి 100 మంది కొడుకులనే వరంగా ఇచ్చాడు, పూజనీయ, మరి ఈ కూతురు ఎలా కలిగింది నాకు తెలపాలని చెప్పేసి వైశంపాయన అడుగుతున్నాడు. విప్రషి, ఆ మహర్షి మాంసపిండాన్ని 100 ముక్కలే చేసి ఉంటే గాంధారి మరలా గర్భవతి కాలేదు కదా, మరి దుస్తులు ఎలా పుట్టింది ఉన్నదిన్నట్లుగా చెప్పు అన్నాడు. నాకు చాలా కుతూహలంగా ఉంది, ఈవెన్ నాకు కూడా సేమ్, ఎప్పటి నుంచి ఇదే డౌట్ అన్నమాట. 100 100 100, దట్ మీన్స్ 100 100, మరి 101 ఎలా? అప్పుడు వైశంపాయనుడు చెప్తున్నాడు, పాండవేయ చక్కగా అడిగావు, సమాధానం చెబుతా విను. మహాతపస్వి అయినటువంటి వ్యాసుడు ఆ మాంసపు ముద్దను స్వయంగా నీళ్లతో తడిపి ముక్కలు చేశాడు. ఆ ముక్కలను దాది చేత నేతితో నిండిన పాత్రల్లో పెట్టించాడు. ఆ సమయంలో దృఢవ్రతశీల అయిన ఆ సుందరి గాంధారి కుమార్తెలతోటి అనుబంధాన్ని భావించుకుని ఈ విధంగా ఆలోచించింది, ఈ మాంసపు ముద్ద నుండి నాకు 100 కొడుకులు పుట్టడంలో అనుమానం లేదు. మహర్షి వ్యాసుడు ఆ సత్యమానుడు, ఒక కూతురు కూడా పుడితే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఈ 100 మంది కొడుకులు కాక మరొక చిన్న కూతురు కూడా పుడితే నా భర్త దౌహితుల వలన కలగబోయే పుణ్యలోకాలను కూడా పొందగలుగుతాడు. స్త్రీలకు అల్లుళ్లపై ఆదరం ఎక్కువ. 100 కొడుకులు కాక మరొక కూతురు కూడా నాకుంటే కొడుకులు దౌహితులతో కలిసి ధన్యురాలను కాగలనని చెప్పేసి ఆమెనుకుంది. నేను యథార్థంగా తపోదాన హోమాలను నిర్వర్తించి ఉంటే, గురుజనులను సేవించి ఉంటే నాకు కూతురు కూడా తప్పక పుట్టగలదు. అందులోనే ముని సప్తముడు పూజుడైన వ్యాస భగవానుడు మాంసపు ముద్దను స్వయంగా విభజించి 100 వరకు ఆ ముద్రను లెక్కించి గాంధారితో ఇలా అన్నాడు, వీరు 100 కొడుకులు, నేను అసత్యమాడను, అయితే ఇంకొక మాంసపు ముద్ద మిగిలి ఉన్నది, అది దౌహిత్ర సంబంధి. దీని నుండి నీవు కోరుకున్నట్లుగా సౌభాగ్యవతి అయినటువంటి కూతురు నీకు కలుగుతుంది. ఆ తపస్సంపన్నుడు మరొక నేతికొండను తెప్పించి ఆ కన్యాభాగాన్ని దానిలో ఉంచాడు. ఇదిగో ఈ రీతిగా దుస్సల జన్మ వృత్తాంతాన్ని చెప్పాను, ఇంకా నీకు ఏం చెప్పాలని చెప్పేసి అడుగున్నాడు. అంటే ఎక్కడైతే ఆ పిండం 100 ముక్కలైనదో, ఆ తర్వాత ఈమె కోరుకున్నది కదా, ఆ 100 ముక్కలలో 100 మంది పుడతారు, ఇంకొకళ్ళు అన్నప్పుడు అడ్జస్ట్ చేస్తున్నారు దీన్ని. ఏది, నెయ్యిని నిండినటువంటి కుండలోనే కదా అందులో పెడుతున్నారు, చివరికి ఇంకొకటి మిగిలింది. ఎందుకు అలా చేస్తున్నప్పుడు ఈమె కోరుకుంది, సో రకంగా ఈమె కోరుకున్నది ఆ భగవంతుడు విన్నట్టుగా ఇంకా ఆ రకంగా ఒక పార్ట్ మిగిలింది, దానితో నీకు కూతురు పుడుతుందమ్మా, ఆమె దుస్తలు అన్నట్టుగా ఇద్దాం. ఇక జనమేజయుడు అంటున్నాడు, ధృతరాష్ట్రుని కొడుకులను పెద్దవాడితో ప్రారంభించి వరుసలో వారి వారి పేర్లతో కూడా తెలియజేయి. అప్పుడు వైశంపాయనుడు ఇలా అన్నాడు, ధృతరాష్ట్రుని కొడుకు పేరులు జ్యేష్ఠను పూర్వంగా ఇది, అంటే పైనుంచి వస్తాను అంటున్నాడు. ఫస్ట్ వచ్చేసి దుర్యోధనుడు, సెకండ్ వచ్చేసి యూత్సుడు, మరలా ఇక్కడ వచ్చేసి గాంధారి పక్కన ఉండేటువంటి ఒక వైశ్య స్త్రీ ఉన్నారు కదా, ఆమె పుట్టిన కొడుకు పేరు యూత్సుడే, కానీ యూత్సుడు వేరు, ఆ యూత్సుడు వేరు, నేను ఇంతకుముందు ఆల్రెడీ క్రాస్ చెక్ చేసుకున్నా. సో దుర్యోధనుడు, యూత్సుడు, దుశ్శాసనుడు, దుస్సహుడు, దుస్సలుడు, జలసంధుడు, సముడు, సహుడు, విందుడు, అనువిందుడు, దుర్దర్శుడు, సుబాహుడు, దుష్ప్రదర్శనుడు, దుర్మర్శనుడు, దుర్ముఖుడు, దుష్కర్ణుడు, 17 కర్ణుడు, 18 వింశతి వికర్ణుడు, 19 వికర్ణుడు. ఈ వికర్ణుడు మునుముందు మనకు చాలా పాజిటివ్గా కనపడతాడు, గుర్తుంచుకోండి. 20 శలుడు, తర్వాత సత్తుడు, సులోచనుడు, చిత్రుడు, ఉపచిత్రుడు, చిత్రాక్షుడు, చిత్రచాపుడు, దుర్మదుడు, తర్వాత వచ్చేసి దుర్విగాహుడు, వివిత్సుడు, వికటననుడు, ఊర్లనాభుడు, సునాభుడు, నందుడు, ఉపనందుడు, చిత్రభానుడు, చిత్రవర్ముడు,
సువర్ముడు, దుర్విరోచనుడు, అయోబాహుడు, చిత్రాంగుడు, చిత్రకుండలుడు, భీమవేగుడు, భీమబలుడు, బలాకి, బలవర్ధనుడు, ఉగ్రాయుధుడు, సుషేనుడు, కుండోధరుడు, మహోధరుడు, చిత్రాయుధుడు, నిషంగి, పాషి, వృధా, వృందారకుడు, దృఢవర్మ, దృఢక్షత్రుడు, సోమకీర్తి, అనూధరుడు, దృఢసంధుడు, జరాసంధుడు, సత్యసంధుడు, సదస్సువాకు, ఉగ్రశ్రవుడు, ఉగ్రసేనుడు, సేనాని, దుష్పరాజయుడు, అపరాజితుడు, పండితుడకుడు, విశాలక్షకుడు, దురాధరుడు, దృఢహస్తుడు, సుహస్తుడు, వాతవేవుడు, సువచుడు, ఆదిత్యకేతువు, బహ్వశి, నాగదత్తుడు, అగ్రయాయి, కవచి, క్రధనుడు, దండి, దండధారుడు, ధనుర్గహుడు, ఉగ్రుడు, భీమరథుడు, వీరబాహువు, అలోలుపుడు, అభయుడు, రౌద్రకర్మ, దృఢరథుడు, అనాదృశ్యుడు, కుండభేది, వీరావి, ప్రమదుడు, ప్రమాది, దీర్ఘరోముడు, దీర్ఘబాహువు, వృడు, విడోరువు, కనకధ్వజుడు, కుండాశి, విరజుడు. రాజా వీరే నూరుగురు కొడుకులు. మరొక కూతురు వీరి పేర్ల క్రమంలోనే వీరి పుట్టుక. వీరందరూ కూడా అతిరథులు, శూరులు, అందరూ యుద్ధ నైపుణ్యం ఉన్నవారు, అందరూ వేదవేత్తలు, అందరూ అస్త్ర విద్యలన్నింటిలో కూడా కోవిదులు. రాజా ధృతరాష్ట్రుడు తగిన వయసులో వీరికి అందరికి కూడా బాగా విచారించి తగిన వారి నుంచి పెళ్లి కూడా జరిపించారు. ధృతరాష్ట్ర మహారాజు దుస్సలకు కూడా తగిన సమయంలో శాశ్వతంగా జయద్రథునితో వివాహం జరిపించారు. ఈ జయద్రథుడినే సైంధువుడు అని కూడా అంటారు. ఎందుకంటే అది సింధు రాజ్యం చెందినటువంటి వాడు. ఇది కూడా తర్వాత వచ్చేది మాట్లాడుకుందాం. ఇక మృగరూపంలో ఉన్నటువంటి మహర్షి పాండురాజును శపించుతారు. ఇది కూడా ఇంతకుముందు మాట్లాడుకుంటూ ఫుల్ టైం మాట్లాడుకుంటు మీకు కంటిన్యూ చేద్దాం. జనమేజయుడు ఇలా అన్నాడు, వ్యాస మహర్షి అనుగ్రహం చేత కలిగినటువంటి ధార్తరాష్ట్ర ఉత్తమ జనుని గురించి తెలిపినారు. మరి తమరు బ్రహ్మవేత్తలు. ఈ ధార్తరాష్ట్ర పుత్రజనను మానవీయమైన మనుషుల విషయంలో కనీ విని ఎరుగనిది. దట్ మీన్స్ టెస్ట్ ట్యూబ్ బేబీస్ అన్నట్టు కదా. సో ఊహకు అందటం లేదు నాకు. బ్రహ్మస్వరూప, విడివిడిగా నీవు తెలిపిన ధృతరాష్ట్రుని కుమారుల పేర్లను కూడా విన్నాను. పాండవుల జననను కూడా నాకు వివరించవలసింది మీరు అన్నాడు. ఆ మహాత్ములందరూ దేవేంద్రుని వంటి పరాక్రమం గలవారు. అంశావతరణ ప్రసంగంలో వారు దైవాంశ సంబూతులను కూడా నువ్వు ప్రకటించావు. వైశంపాయన, మానవాతీతమైనటువంటి కర్మలు చేయగల పాండవుల జన్మ వృత్తాంతాన్ని పూర్తిగా వినగోరుతున్నాను, వివరించు అన్నాడు. అప్పుడు వైశంపాయనుడు స్టార్ట్ చేశాడు. పాండురాజు జంతువులు, పాములు సంచరించే మహారణ్యంలో సంచరిస్తూ జతకట్టి ఉన్నటువంటి ఒక మృగరాజును చూశాడు. వెంటనే పాండురాజు బంగారు రెక్కల గల 5 తీక్షణమైనటువంటి బాణాలతో ఆ ఆడజింకను, మగజింకను కొట్టాడు. ఒకానొక మహాతేజస్వి తపోధనుడు అయినటువంటి ఋషికుమారుడు తాను మృగరూపాన్ని ధరించి మృగరూపధారణైన భార్యతో సంగమించాడు. ఆ మృగపతి మృగరూపిణైన భార్యతో సహా క్షణకాలంలోనే మానవుల వలె మాట్లాడుతూ నేలకూలాడు. ఇంద్రియాలు నలిగిపోవటం వల్ల విలపించాడు. మృగమేలా అన్నది, కామక్రోధాలతో నిండిన వాడైనా, బుద్ధిహీనుడైనా, పాప కర్మాసక్తుడైనా కూడా ఏ నరుడు ఇంత క్రూర కర్మలు చేయడు. విధి ప్రజ్ఞను అతిక్రమించగలదు. విధివశంగా సంభవించే పదార్థాలను ప్రాజ్ఞుడు కూడా గ్రహించలేడు. అంటే పూర్వకాలంలో ఎలా ఉండేదంటే, ఈ సంభోగం అన్నప్పుడు తప్ప సెక్స్ అన్నది వచ్చేసి మనం ఇప్పుడు ఏదో రకరకాలుగా మాట్లాడుతున్నాం. గుడిల మీద బొమ్మలు చూసినా, ఇంకా మరి కొన్ని వాసన కామసూత్రం చూసినా, వాసన అసలు ఆయన పెళ్ళే చేసుకోలేదంట. బట్ ఆయనకి ఇండెత్తుల మొత్తం నాలెడ్జ్ ఉంది. పూర్వకాలంలో రాజులు కానీ, మునులు కానీ వీళ్ళంతా ఎలా ఉండేవాళ్ళంటే, ఈ సెక్స్వల్ లైఫ్ తనకు నచ్చిన వారితో ద బెస్ట్ ఎంజాయ్ చేస్తూ ఉండేవారు. అలా వీళ్ళేంటి, మనుషుల కన్నా మృగాలు బాగా ఎంజాయ్ చేస్తాయి అన్నట్టుగా వీరికి వీరి రూపం నుంచి వేరే రూపంలోకి మారవచ్చు. అలా ఈ ముని ఏం చేస్తాడు, తన యొక్క రూపాన్ని, తన భార్య యొక్క రూపాన్ని, ఇద్దరును కూడా మృగాలకు మార్చేస్తాడు. ఆ మృగాల లెక్క వారు ఏం చేస్తారు, సంభోగం జరుపుకుంటూ ఉంటారు. అది కూడా ఎలాగా, మగజింక ఆడజింక అన్నట్టు. వీళ్ళు వేటకెళ్ళినప్పుడు క్రూర మగాలను కాదు, ఈ జింకలను కూడా పడుతూ ఉంటారు. వీళ్ళు సల్మాన్ ఖాన్ చేసిన కూడా అదే కదా, కృష్ణ జింక కాదు. సో అలా ఈ జింకలను కొట్టాడు. ఇంకా ఏమైంది, దాన్ని ఇంకా వాళ్ళ ఒరిజినల్ రూపం అన్నది వచ్చేసింది. అప్పటికే బాణాలు తగిలినాయి కదా. సో ఇక మాట్లాడుతున్నాడు ఏమని అంటే, నిత్యము ధర్మాత్ములైన క్షత్రియుల ప్రధాన వంశంలో పుట్టిన వాడు నీవు, కానీ కామలోభాలకు అధీనమైన నీ బుద్ధి ధర్మాన్ని తప్పింది. సంభోగం జరుపుతూ ఉన్నప్పుడు ఎవరిని కూడా డిస్టర్బ్ చేయకూడదు. ఇన్ కేస్ వాళ్ళు చేస్తున్నది పాపమైతే, చేయరాందని చేస్తూ ఉంటే అప్పుడు మాత్రం ఖచ్చితంగా ఆపాలి. అదర్వైజ్ వాళ్ళు భార్యాభర్తలు, అసలు డిస్టర్బ్ చేయకూడదు. అసలు ఇక్కడ అలా చేశాడు.
అప్పుడు చెప్తున్నాడు, నీకన్నీ తెలుసు, ఎందుకు ఇలా చేశామంటున్నాడు. అప్పుడు పాండురాజు అంటున్నాడు, తన శత్రువుల పట్ల ప్రవర్తించిన రీతిగానే మృగాల పట్ల కూడా ప్రవర్తించవచ్చు, ఎవరు, రాజు అనేవాడు. కాబట్టి మృగమా, మోహవశువుడివై నన్ను నిందింపదగదు. ఒరే బాబు, నువ్వు జంతువు రూపంలో ఉన్నావురా నాయన, నేను రాజుని, నేను కొట్టవచ్చు, అది ధర్మమే, నువ్వు నన్ను ఎట్లా అంటావు ఏంటి అని చెప్పేసి అన్నాడు. ప్రత్యక్షం కానీ చాటు కానీ మృగాలను చంపవచ్చు, అది రాజుల ధర్మమే, కానీ నీవు దానిని ఎందుకు నిందిస్తున్నావు, నువ్వు దాన్ని ఎందుకు తప్పుపెడుతున్నావు అన్నాడు. దెన్ అప్పుడు ఆయన ఏం చెప్పాడు, చివరికి పాండురాజుగా ఇచ్చిన శాపం ఏంటి, రేపు డిస్కస్ చేద్దాం.